నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నిటిలో ఆరోగ్య మిత్రులను తప్పనిసరిగా నియమించాలి ఆసుపత్రుల్లో వైద్య సేవలు సదుపాయాలకు ఇక నుంచి గ్రేడింగ్ విధానం అమలు చేయాలన్న ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనక దుర్గమ్మకు పొంగళ్ళు సమర్పించుకునేందుకు కాలినడకన బయలుదేరిన జై అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళా రైతులు ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుకున్న పోలీసులు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలను అభివృద్ధికి 1300 కోట్లు నిధులు మంజూరు వెల్లడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నిటిలో ఆరోగ్య మిత్రులను తప్పనిసరిగా నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ఆసుపత్రుల్లో వైద్య సేవలు సదుపాయాలకు ఇక నుంచి గ్రేడింగ్ విధానం అమలు చేయాలని 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని తెలిపారు శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సిఎస్ నీలం సాహ్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు ఆసుపత్రుల్లో మౌలిక వసతులు వైద్యుల అందుబాటు ప్రణాళికలతో కూడిన ఔషధాలు శానిటేషన్ నాణ్యతతో కూడిన ఆహారం ఆరోగ్య మిత్రలు ఈ 6 ప్రమాణాలు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా అమలు అవ్వాలన్నారు అన్ని కోవిడ్-19 ఆసుపత్రుల్లోనూ ఇవే ప్రమాణాలు పాటించాలన్నారు అధికారులు ఈ కాల్ సెంటర్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి ప్రతిరోజు తప్పనిసరిగా మాక్ కాల్స్ చేయాలి ఫోన్ చేసిన 6 గంటలో బెడ్లు కేటాయింపు జరగాలని హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు గుండూరు మిచ్చియార్ సమీపంలో పేకాడుతున్న 8 మంది పేకాటరాయుళ్లను నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి 60,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ రమణకుమార్ తెలిపారు షేక్ కాలేషా అనే పేకాట నిర్వాహకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు త్వరలోనే అతనిని పట్టుకుంటామని తెలిపారు పేకాటాడుతున్న సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు వేకటాడుతున్నట్టు సమాచారం వచ్చింది మన నగరంపాలెం సీఐకి వాళ్ళ సిబ్బందికి దాని మేరకు వాళ్ళు వెళ్ళి నిన్న అక్కడ ఒక షెడ్డును ఒక షెడ్లో కూర్చొని కొంతమంది వ్యక్తులు వేకటాడుతున్నట్టు సమాచారం మేరకు వీళ్ళు అక్కడ రైడ్ చేశారు ఆ రైడ్ చేసేటప్పుడు మొత్తం 8 మంది దొరికారు ఒక అతను పారిపోయాడు ఆ 8 మంది పేర్లు సయ్యద్ జమీరు బూడేపల్లి వీరాజులు ఆగోలు అరుణకృష్ణ చేజల్ల చందు తర్వాత శ్రీవాసరావు తర్వాత వినిగూరు కుమారు తర్వాత రామారావు తర్వాత నాగేంద్ర కుమారు వీళ్ళు మొత్తం 8 మంది దొరికారు ఒక అతను షేక్ కాళేశ్వరంలో మాత్రం పారిపోయాడు ఇతను మెయిన్ అన్నమాట ఆర్గనైజర్ అన్నమాట ఇతను పేకట ఆడిచే అతను ఇప్పుడు ఎవరైతే దొరికారో దొరికిన వాళ్ళ దగ్గర నుంచి సుమారు 60,500 రూపాయలు సీజ్ చేశారు సీజ్ చేసి వీళ్ళ మీద 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈ రోజు వాళ్ళని కోర్టుకు హాజరుపరుస్తున్నాం కాబట్టి మేము పబ్లిక్ చెప్పేది ఏంటంటే మీ పరిసరాల్లో ఎవరైనా సరే పేకటాడుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే డైల్ 100 కానీ లేదా కనసిన పోలీస్ స్టేషన్ కానీ తెలియపరిచి మాన్యశ్రీ కాంశీరాం వర్ధంతి సందర్భంగా గుంటూరు ఏసీ కాలేజ్ ఎదురుగా ఉన్న కాంశీరాం విగ్రహానికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఇన్కమ్టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్ పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ అంబేద్కర్ కలలను నిజం చేయడంతో పాటు బహుజనులు కూడా రాజ్యాధికారం చేపట్టాలని కృషి చేసిన మహనీయుడు కాంశీరాం అని అన్నారు ఉత్తరప్రదేశ్లో దళిత ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కాంశీరాందేనన్నారు సార్
సిద్ధాంతం ఆధారంగా కన్షీరామ్ గారు వారు చేసినటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలివేసి మరి దళిత బహుజనులు ఎవరైతే ఉన్నారో వారు రాజ్యాధికార స్థాపనగా కృషి చేయడానికి భారతదేశమంతా తిరిగి మరి అనేక మందిని మేల్కొల్పడమే కాకుండా భారతదేశానికి ఉండేలాంటి ఉత్తరప్రదేశ్లో దళిత మహిళను ముఖ్యమంత్రిగా చేసి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత కాంశీరామ్ గారికి దక్కుతుంది. మరి వారు చేసినటువంటి కృషి ప్రతి ఒక్క దళిత బహుజనులు మర్చిపోకుండా వారి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు విద్యలో కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఎదగాలని చెప్పి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ అకాల మరణం దేశానికే దురదృష్టకరమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్క మాణికేవర్ ప్రసాద్ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ సంతాప సభ గురువారం జరిగింది. ముందుగా రామ్ విలాస్ పాస్వాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు మాజీ మంత్రి డొక్క మాణికేవర్ ప్రసాద్. మాజీ మంత్రి డొక్క ఆనందబాబు దళిత సంఘాల నాయకులు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ చనిపోవడం యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైందని అన్నారు. దేశంలో 20% ఉన్న దళితులకు బడుగు వర్గాలకు హక్కులు కల్పించడంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. చాలా మంది బీసీ నాయకులకి తెలియాల్సిన అవసరం. మండల కమిషన్ని ఈ దేశంలో తీసుకొచ్చినప్పుడు అప్పుడు స్థానిక సంక్షేమ శాఖ మంత్రి రామ్దాస్ పాస్వాన్ మండల కమిషన్ని బీపీ సింగ్ ప్రభుత్వంలో మరి ఇంట్రడ్యూస్ చేసి ఆ మండల రాజకీయాలను ప్రవేశపెట్టిన వ్యక్తి. మండల కమిషన్ ద్వారా బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించి బీసీ వర్గాలకి మరి ఈరోజు రాజకీయ చర్చను తీసుకొచ్చిన వ్యక్తి రామ్దాస్ పాస్వాన్ గారు చెప్పి మరి మా అందరికీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అండ్ అడ్రస్టే అంతకుముందు ఉన్నటువంటి పీసీఆర్ యాక్ట్ అంత పదునుగా లేదు. దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి కఠినంగా సృష్టించాలంటే మనం చట్టం కావాలని చర్చకు వచ్చినప్పుడు మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కోరుతూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో అమరావతి ఉద్యమానికి 300 రోజుల ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా విపక్షాలు నాన్ పొలిటికల్ జేఏసీ రైతు జేఏసీ దళిత సంఘాలు ప్రజా సంఘాలు జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరు సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నాటికి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజుకు చేరుకుంటుందన్నారు. ఈ తరుణంలో 13 జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. రాజధాని నడిబొడ్డున 300 రోజులుగా ప్రశాంతంగా ఉద్యమం చేయడం గొప్ప వరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ టీడీపీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 6 లక్షల ఇళ్ళు ఇవాళ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం ఏదైతే నిర్మించిందో ఆ ఇళ్ళు ఇప్పటికి కూడా లబ్ధిదారులకు వారికి దక్కలు పరచకుండా వాళ్ళకి అలాట్ చేయకుండా వాళ్ళని ఎక్కడికి ఎంటర్ కానికోకుండా ఒక శాడిస్ట్ వాళ్ళని ప్రయత్నం చేస్తాం. ఇది సరైంది కాదు. ఎందుకంటే వాళ్ళు గతంలో టీడీపీ ప్రభుత్వం కట్టినా అది ప్రభుత్వం డబ్బుతో కట్టారు తప్ప తెలుగుదేశం డబ్బుతో కట్టిన ఇళ్ళు కాదు. లేదా చంద్రబాబు నాయుడు గారు వేరే డబ్బుతో కట్టలా, గవర్నమెంట్ డబ్బుతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో లక్షలాది ఇళ్ళు నిర్మిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అవి ప్రజలకు దక్కకుండా చేయడం సరైనది కాదు. వాటి అన్నిటి కూడా ఇవ్వాలి. ఇదే సందర్భంలో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఇంటర్ఫియర్ కావాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఇక్కడికి వచ్చారు, శంకుస్థాపనలో పాల్గొన్నారు, అన్ని రకాల వాగ్దానాలు చేశారు. ఇవాళ మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఇద్దరు ఆలోచించబడతా ఉన్నారు, సరైంది కాదు. కృష్ణా జిల్లా విజయవాడ సింగ్ నగర్ ఇంద్రానాయక్ నగర్ రామచంద్రరావు పోస్టల్ కాలనీలో సిసి రోడ్లకు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. కండ్రిగా ఎన్ఎస్ బోస్ నగర్లో పలుచోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. Thank you.
ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మనకు స్పష్టం కదా. మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు అవసరాలని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అవన్నీ పూర్తి చేయడానికి కొత్త విషయంతో ఉన్నాము అని చెప్పిన సందర్భంగా తీసుకున్నాం. కొంతమంది ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నారు ఏం మాట్లాడుతుందంటే వాళ్ళ కార్యక్రమాన్ని మేము ఏదో చేస్తాం. ఇదే రోడ్లో పైన 15 కోట్లకి ఎంతో పెద్ద శిలాఫలకం వేశారు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకొస్తామని దాని పేరు సిప్ అని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నికలకు ముందు ఆ ప్రభుత్వం వేసినటువంటి శిలాఫలకాలు ఖర్చు 1 కోటి రూపాయల దాకా ఉంది. 1 రూపాయి కూడా ప్రజలకు వినియోగంలో తీసుకున్నారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం తెల్లవాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ నాముపల్లి కోటి వీరయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజిరెడ్డి, స్కూల్ హెచ్ఎం కోటేశ్వరమ్మ, బాలకృష్ణ పాల్గొని జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. వీళ్ళందరూ గవర్నమెంట్ ఆమోదం ముద్ర పొంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. ప్రైవేట్ స్కూల్లో ఏమైందంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మాస్టర్లే. చిన్న విషయం గుర్తు పెట్టుకుని పిల్లలందరినీ ఈ స్కూల్ పంపించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు వార్తలు, చిన్న విరామం.